హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ గేర్స్లో మనం బ్యాక్ లాష్ ఎలా మెజర్ చేస్తాం అండ్ రూట్ గ్యాప్ ఎలా మెజర్ చేస్తాం సో ఈ బ్యాక్ క్లాష్ అంటే ఏంటి రూట్ గ్యాప్ లేదా రూట్ క్లియరెన్స్ అంటే ఏంటి అనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం అండ్ ఈ టర్మ్స్ మనకి ఇండస్ట్రీలో చాలా వరకు యూజ్ అవుతూ ఉంటాయి సో వాటి గురించి మనం తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి అందరికీ యూజ్ అవుతాయి అండ్ మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో ఆ డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసినట్లయితే మన గ్రూప్లో జాయిన్ అవుతారు సో ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి ఈరోజు మన టాపిక్ చూద్దాం వాట్ ఈస్ బ్యాక్ క్లాష్ అండ్ రూట్ గ్యాప్ ఆఫ్ గేర్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక టూ గేర్స్ ఉన్నాయి ఇదొక గేరు అండ్ ఇదొక గేరు ఓకే సో ఇక్కడ ఇవి గేర్ టీత్స్ ఓకే సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి ఏం తెలుసుకోవాలి అంటున్నాము అంటే బ్యాక్ క్లాష్ అంటే ఏంటి రూట్ గ్యాప్ అంటే ఏంటి ఓకే సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోతున్నాం ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది పినియన్ ఇది గేర్ సో పినియన్ అంటే ఏంటి స్మాలర్ డయామీటర్ ఉన్న ఒక గేర్ని పినియన్ అంటాము అదే లార్జ్ సైజు లేదా డయామీటర్ ఉన్న గేర్ని మనం గేర్ అంటాము ఓకే సో స్మాల్ సైజు ఉంటే దాన్ని పినియన్ అంటున్నాము అండ్ లార్జ్ సైజు ఉంటే దాన్ని మనం గేర్ అంటున్నాము లేదా మెయిన్ గేర్ అంటాము ఓకే ఇప్పుడు మనం బ్యాక్ క్లాష్ అంటే ఏంటి రూట్ క్లియరెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ టీత్స్ స్టార్ట్ అవుతున్నాయో అదంతా కూడా మనకి రూట్ సర్కిల్ అంటాం ఓకే ఏదైతే ఈ టీత్స్ మధ్య నుంచి ఒక సర్కిల్ వెళ్తుందో దాన్ని మనం ఏమన్నాము పిచ్ సర్కిల్ అన్నాం ఓకే తర్వాత ఇక్కడ టీత్ టాప్లో మనకు ఒక సర్కిల్ ఉంది దాన్ని మనం టాప్ సర్కిల్ అంటున్నాము లేదా టీత్ సర్కిల్ అని అంటున్నాము ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్ అనేది చూద్దాం ఓకే వాట్ ్యాక్ క్లాష్ ఆఫ్ గేర్ అసలు ఒక గేర్కి బ్యాక్ క్లాష్ అంటే ఏంటి ద గేర్ బాక్స్ బ్యాక్ క్లాష్ ఈస్ క్లియరెన్స్ ఆర్ గ్యాప్ బిట్వీన్ టూ మేటింగ్ గేర్ టూత్ ఇక్కడ ఈ బ్యాక్లాష్ అంటే ఏంటి అంటే రెండు గేర్లు మేటింగ్ అయినప్పుడు వాటి మధ్య ఉన్న క్లియరెన్స్ని కానీ లేదా గ్యాప్ని కానీ మనం ఏం పిలుస్తాము అంటే బ్యాక్ క్లాష్ ఆఫ్ గేర్స్ అంటాం అంటే ఈ రెండు సపోజు ఇదొక గేరు ఇదొక గేరు సో ఈ రెండు కూడా మేటింగ్ అయ్యాయి సో ఇప్పుడు ఇవి రొటేట్ అవుతూ ఉంటే దాని యొక్క బ్యాక్ క్లాష్ ఏంటి అంటే ఇక్కడ క్లియరెన్స్ ఉంది కదా లేదా ఇక్కడ గ్యాప్ ఉంది కదా దీన్ని మనం ఏం పిలుస్తాము అంటే బ్యాక్ క్లాష్ ఆఫ్ గేర్స్ ఈ రెండు గేర్ల యొక్క బ్యాక్ క్లాష్ ఇంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఓకే సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ చూసారు కదా మనం ఎప్పుడూ కూడా పినియన్ ఏదైతే ఉందో దాన్ని మనం బేస్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్ అనేది ఇలా ఉంది ఓకే సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు చూసారు కదా ఇక్కడ క్లియరెన్స్ ఉంది అండ్ ఇక్కడ మనకి ఏమైంది ఏ క్లియరెన్స్ కూడా లేదు ఓకే దీన్నే మనం కాంటాక్ట్ ఏరియా అని పిలుస్తాము ఓకే సో చాలా మందికి డౌట్ రావచ్చు ఎక్కడ మనం ఈ రూట్ గ్యాప్ కానీ లేదా ఈ బ్యాక్ క్లాష్ రీడింగ్ తీయాలి అనేది చాలామందికి డౌట్ వస్తుంది ఏదైతే పినియన్ ఉందో ఆ పినియన్ సైడ్ నుంచే మనం ఈ రీడింగ్స్ అనేవి తీయాలి ఓకే అంటే ఇప్పుడు ఈ రెండు గేర్లో ఏది చిన్న సైజు అంటే మనం దీన్ని చిన్న సైజ్ అని చెప్పచ్చు సో ఇదేంటి పినియన్ సో పినియన్ ఈ టీత్ని బేస్ చేసుకొని ఏదైతే వేరొక గేర్ రొటేట్ అవుతుందో సో దాన్ని బట్టి మనం మెజర్ చేస్తాము సో ఇప్పుడు ఈ టీత్ ఉంది కదా ఈ టీత్కి ఈ సెకండ్ గేర్ టీత్లో ఇది అండ్ ఇది ఈ రెండు కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే రెండు సైడ్లు కూడా రీడింగ్ తీసుకోవాలి ఒక సైడు కాంటాక్ట్ ఏమీ ఉండకూడదు రెండో సైడ్ మాత్రం మనకు క్లియరెన్స్ ఉండాలి ఎందుకు అంటే గేర్ అనేది ఫ్రీగా రొటేట్ అవ్వాలి అదే ఇటువైపు కూడా మనకి ఏ క్లియరెన్స్ లేకపోతే ఈ గేర్ టీత్ అనేవి అరిగిపోతాయి అండ్ సమ్ లోడ్ వస్తే అవి విరిగిపోవడం కూడా జరుగుతుంది అందుకోసమే ఈ క్లియరెన్స్ అనేది మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తారనమాట సో దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఇన్ కేస్ క్లియరెన్స్ ఎక్కువైతే సో దానికి తగ్గ యాక్షన్ అనేది మనం తీసుకోవాలి ఓకే ద బ్యాక్లష్ కెన్ బి మెజర్డ్ విత్ డైల్ గేజ్ సో ఈ బ్యాక్ ఈ గ్యాప్ ఎలా మెజర్ చేస్తారు అంటే డైల్ గేజ్తో చాలా వరకు మెజర్ చేస్తారు అండ్ లేదా చాలా వరకు ఫీలర్ గేజ్ ఏదైతే ఉందో ఆ ఫీలర్ గేజ్తో సో నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను ఆర్ లీడ్ వైర్ ఆ లీడ్ వైర్తో కూడా ఈ గ్యాప్ ఎంత ఉంది లేదా ఈ క్లియరెన్స్ ఎంత ఉంది అనేది చెప్పడం జరుగుతుంది ద డైల్ గేజ్ పాయింట్ ఈజ్ కెప్ట్ డ్రైవెన్ డ్రివెన్ గేర్ ఫేస్ అండ్ ద డ్రైవ్ గేర్ ఈజ్ లాక్డ్ సో ఇది చాలా వరకు చిన్న గేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఈ డైల్ గేజ్ అనేది వాడతారు పెద్ద సైజ్ ఆఫ్ గేర్స్ ఉంటే మాత్రం ఫెయిలర్ గేజ్ అనేది వాడుతూ ఉంటారు ఓకే సో ఈ డైల్ గేర్స్తో ఎలా మెజర్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం దెన్ ద డ్రివెన్ గేర్ ఈజ్ మూడ్ విచ్ ఇస్ షోస్ ది బ్యాక్ లెస్ వ్యాలీ ఆఫ్ ది డైల్ గేజ్ సో ఇక్కడ ఏంటి అంటే ఈ డ్రివెన్ గేర్ ఫేస్ ఏదైతే ఉందో దానిపైన ఈ డైల్ గేస్ పాయింట్ ఉంచుతారు సో పాయింట్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ ఆ సెకండ్ గేర్ ఏం చేస్తారు అంటే జస్ట్ మూమెంట్ చేస్తూ ఉంటారన్నమాట సో ఎనీవే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ గేర్ డైల్ గేస్తో ఎలా మెజర్ చేస్తారు బ్యాక్ క్లాష్ అనేది మీకు చూపిస్తాను ప్రజెంట్ మన బ్యాక్ క్లాష్ అంటే ఏంటి అది ఎలా మెజర్ చేస్తారు ఫెయిలర్ తో చూద్దాం సో ఇక్కడ మనం ఈ గేర్ యొక్క బ్యాక్ లాష్ ఎలా మెజర్ చేస్తామో ఇప్పుడు చూద్దాం సో మనం ఇప్పుడు ఓన్లీ ఫెయిలర్ గేజ్ ఏదైతే ఉందో ఆ ఫెయిలర్ గ్లేజ్లో ఈ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెజర్మెంట్స్ ఒక్కొక్క బ్లేడు ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది సో దాని యొక్క థిక్నెస్ అనమాట సో ఈ ఫీలర్ గేజ్ని యూస్ చేసి మనం ఈ గేర్ యొక్క బ్యాక్ క్లాష్ ఎలా ఉంది అనేది మెజర్ చేద్దాము సో అది ఎలా అంటే మనకి ఇక్కడ ఈ పినియన్ ఉంది సో ఈ పినియన్ టీత్కి రెండు గేర్లు గా ఉన్నాయి సో ఒక గేర్ ఏమో మనకి టచ్ అయ్యింది అండ్ ఇంకొక గేర్కి ఈ పినియన్ గేర్కి మధ్యలో మనకి గ్యాప్ అనేది కనిపిస్తుంది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే టచ్ అవుతుందో ఈ గేర్ యొక్క గ్యాప్ మనం మెజర్ చేస్తాము ఓకే సాధారణంగా ఈ గేర్ యొక్క గ్యాప్ అనేది మనకి రాదు ఎందుకంటే ఆ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనకి మెజర్మెంట్ అనేది ఏమీ రాదు దాన్నే మనం నో క్లియరెన్స్ అంటాము ఒక సైడ్ ఓకే ఈ టీత్కి ఒక సైడ్ ఏదైతే ఉందో సో ఈ గ్యాప్ని మనం బ్యాక్ క్లాష్ అంటాము ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ త్రీలర్ గేజ్లో ఏవేవైతే ఉన్నాయో ఈ బ్లేడ్స్ అన్నింటినీ కూడా చాలా వరకు ఎంతైతే ఇందులో ఇన్సెట్ అవుతుందో అంటే ఈ గ్యాప్ ఎంతైతే ఉందో అన్నీ మనం సెలెక్ట్ చేసుకొని సో అందులో ఇన్సర్ట్ చేసి అప్పుడు ఏం చేస్తాము అంటే దాని యొక్క రీడింగు సో ఇందు మీద ఉంటే కౌంట్ చేస్తారు ఇన్ కేస్ ఇందు మీద రీడింగ్ లేకపోతే మనకి పెర్ఫెక్ట్ మెజర్మెంట్ రావడం కోసం ఏం చేస్తాము అంటే మనం వెర్నియర్తో దాన్ని మెజర్ చేస్తాము ఓకే సో ఏం లేదు జస్ట్ ఈ క్లియరెన్స్ ఎంత ఉందో ఈ ఫీలర్ గేజెస్ని అంటే ఈ బ్లేడ్స్ని వీటిలో ఇన్సర్ట్ చేసి గ్యాప్ని మెజర్ చేస్తాము ఓకే సో దీన్నే మనం బ్యాక్ క్లాష్ అంటాము ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే రియల్గా ఎలా మెజర్ చేస్తున్నారో కనిపిస్తుంది కాకపోతే ఇది రూట్ గ్యాప్కి మెజర్ చేస్తున్నారు సేమ్ ఇదే విధంగా సో ఈ ఫెయిలర్ గేజ్ని ఈ బ్లేడ్స్ని యూస్ చేసి మన బ్యాక్ క్లాష్ కూడా మెజర్ చేస్తారు సో ఫైనల్గా మనకి ఒక వెర్నియర్ తీసుకొని దాని యొక్క మెజర్మెంట్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తారు ఓకే సో ఇది ఈ బ్యాక్లాష్ మెజర్ చేసే యొక్క ప్రొసీజర్ సో ఇది పినియన్ అండ్ ఇది షాఫ్ట్ ఓకే మెయిన్ గేర్ అనమాట ఓకే సో మనం ఎప్పుడు కూడా పినియన్ బేస్డ్ రీడింగ్ అనేది తీసుకోవాలి ఆ రూట్ గ్యాప్ అయినా సరే లేదా ఆ బ్యాక్ అయినా సరే ఓకే అనమాట ఓకే సో ఇది మనకి ఆ బ్యాక్ ఎలా మెజర్ చేస్తాము సో ఇది ఫెయిలర్ గేజ్ కదా ఈ ఫెయిలర్ గేజ్ ఇక్కడ క్లియరెన్స్ ఎంతైతే ఉందో ఈ గ్యాప్ సో ఒక్కొక్కటి అందులో మనం ఇన్సర్ట్ చేస్తాము సో దాని యొక్క క్లియరెన్స్ టోటల్గా ఇన్సర్ట్ అయ్యే వరకు ఎన్నైతే ఈ ఫెయిలర్ గేజెస్ ఉన్నాయో అన్నీ కూడా ఇందులో ఇన్సర్ట్ చేసి లాస్ట్లో మనం ప్రీవియస్ స్లైడ్లో చూసినట్టు దాని యొక్క వెన్నెర్ కాలిపర్తో ఎంత థిక్నెస్ వస్తుంది ఈ గ్యాప్ అనేది మనం మెజర్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది బ్యాక్ క్లాష్ ఓకే నెక్స్ట్ వాట్ ఈ రూట్ గ్యాప్ ఆర్ రూట్ క్లియరెన్స్ ఆఫ్ గేర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది అవుట్ సైడ్ సర్కిల్ ఆఫ్ ఎ గేర్ అండ్ ది రూట్ సర్కిల్ ఆఫ్ ఇట్స్ మేటింగ్ గేర్ సో ఇక్కడ ఏంటి ఈ రూట్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది రూట్ సర్కిల్ సో ఇది అనుకున్నాం కదా దీన్ని మనం ఏ సర్కిల్ అనుకున్నాము రూట్ సర్కిల్ ఓకే రూట్ సర్కిల్ అండ్ అవుట్ సైడ్ సర్కిల్ ఆఫ్ ది గేర్ సో ఇక్కడ ఈ టీత్ ఏదైతే ఉందో ఈ టీత్ మీద నుంచి వచ్చిన సర్కిల్ని మనం ఏమన్నాము అవుట్ సైడ్ సర్కిల్ ఆఫ్ ది గేర్ అన్నాము ఓకే సో ఇప్పుడు మనం పిని అనేది ఇది గేర్ కదా సో ఇప్పుడు మనం ఈ గేర్ యొక్క మనం రూట్ గ్యాప్ ఎలా కనుక్కుంటాము అంటే మనం ఎప్పుడు పినియన్ బేస్ చేసుకునే దాన్ని మనం మెజర్ చేయాలి సో పినియన్ యొక్క అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ది గేర్ అవుట్ సైడ్ సర్కిల్ ఓకే అవుట్ సైడ్ సర్కిల్ ఆఫ్ ది గేర్ టు ఇక్కడ ఈ సెకండ్ గేర్ ఏదైతే మీట్ అవుతుందో దాని యొక్క రూటు సో ఇదే కదా రూట్ సో రూట్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ రెండిట్ల మధ్య డిస్టెన్స్నే మనం ఏమని పిలుస్తాము అంటే రూట్ క్లియరెన్స్ లేదా రూట్ గ్యాప్ అంటాం సింపుల్గా చెప్పాలి అంటే పినియన్ యొక్క టీత్ ఏదైతే ఉందో దాని టాప్ నుంచి ఈ సెకండ్ గేర్ యొక్క ఆ రూట్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఈ రెండింటి మధ్య గ్యాప్నే మనం రూట్ క్లియరెన్స్ లేదా రూట్ గ్యాప్ అంటాం ఓకే సో ఇప్పుడు ద డిస్టెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది రూట్ క్లియరెన్స్ లేదా టాప్ క్లియరెన్స్ అంటాము లేదా బాటమ్ క్లియరెన్స్ ఆఫ్ ది గేర్ అని కూడా మనం అనొచ్చు ఓకే చాలా వరకు ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్లో ఉంటారు మనం ఇక్కడ రూట్ గ్యాప్ తీసుకోవాలా లేదా ఇక్కడ రూట్ గ్యాప్ తీసుకోవాలా అనేది మెజర్ చే కన్ఫ్యూజ్ అవుతారు సో ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా పినియన్ బేస్ మీదే మనం ఆ రూట్ గ్యాప్ అనేది మెజర్ చేయాలి ఓకే సో ఇప్పుడు రూట్ గ్యాప్ ఎలా మెజర్ చేస్తారో చూద్దాం ఎక్కడ చూసారు కదా సో ఇది పినియన్ ఈ పినియన్ ఈ టాప్ అవుట్ సైడ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ టీత్ టాప్ని మనం ఏం చేసాము ఒక సో ఇప్పుడు ఈ ఫీలర్ గేజ్ ఏదైతే ఉందో వాటిని మనం వన్ బై వన్ దీని యొక్క గ్యాప్ సైజు బట్టి మనం తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తామో సో ఎప్పుడైతే మనకి క్లియరెన్స్ మొత్తం ఫిల్ అవుతుందో అంటే ఎన్ని ఫీలర్ గేజెస్ అందులో పడుతున్నాయో అవన్నీ కూడా దానిలో ఇన్సర్ట్ చేసి సో టైట్గా మనం ఏదైతే వెళ్తుందో అంటే ఏదైతే వెళ్ళలేదో దాన్ని తీసేసి ఎన్ని అయితే వెళ్తున్నాయో వాటిని తీసుకొని ఇలా మనం ఒక వెర్నియర్తో మెజర్ చేసి సో ఎంత గ్యాప్ మనకి ఇక్కడ ఉంది సో దాన్నే మనం రూట్ గ్యాప్ అంటున్నాము లేదా రూట్ క్లియరెన్స్ అంటున్నాము లేదా టాప్ క్లియరెన్స్ అంటున్నాము అని మనం చెప్పచ్చు సో ఇది రెగ్యులర్గా ఇండస్ట్రీలో ఈ బ్యాక్లెస్ కానీ రూట్ గ్యాప్ కానీ మెజర్ చేస్తూ ఉంటారు సో దాన్ని బట్టే అలైన్మెంట్స్ కానీ లేకపోతే ఆ గేర్ రీప్లేస్మెంట్ కానీ సో ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఏవైతే ఈ ఫెయిలర్ గేజెస్ ఉన్నాయో సో ఫెయిలర్ గేజెస్తో మనం ఇలా రూట్ గ్యాప్ మెజర్ చేయొచ్చు లేదా బ్యాక్ క్లాష్ కావాలి అంటే సో ప్రీవియస్గా స్లైడ్లో చెప్పాము సో ఆ రెండు కూడా మెజర్ చేయొచ్చు సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్